చిన్నశంకరంపేట మండల పరిధిలోని చందాపూర్ గ్రామంలో ఎస్ఐ సుభాష్ కుమార్ ఆధ్వర్యంలో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. జిఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సైబర్ నేరాలు ఆన్లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం సిఐ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు పోలీసులపై ఉన్న అపోహలు తొలగించేందుకే పోలీస్ కనెక్టివిటీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా దళారులను అడ్డుపెట్టుకుని కాకుండా నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి తమ సమస్యలు తెలపాలని ఆయన గ్రామస్తులకు సూచించారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజాప్రతినిధులకు సూచించడంతో ప్రజలందరూ కొంత సొమ్ము జమ చేసి సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరిస్తామని సీఐ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలోనే గ్రామానికి చెందిన కొంతమంది ఆర్థిక సహాయం అందిస్తామని ముందుకు వచ్చారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తులకు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందిస్తామని సూచించడంతో ఆయన గ్రామస్తులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఐ చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఎస్ఐలు సుభాష్ గౌడ్, ప్రకాష్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, నర్సింహులు, రంజిత్, సర్పంచ్ పడాల రమ్మాదేవి శ్రీనివాస్, ఉప సర్పంచ్ నర్సింహులు, జంగరాయ్ ప్రాథమిక సహకార సంఘం ఉపాధ్యక్షులు కృష్ణాగౌడ్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, నాయకులు పడాల శ్రీనివాస్, శివరాములు, సిద్ధిరాములు గౌడ్, రాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. శంకరపేట ఆరు మండలం చిన్నాపూర్ గ్రామంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామంలో అంటే పోలీసులపై ఉన్నటువంటి అపోహలను తొలగించాలని, ప్రతి ఒక్కరూ పోలీస్ వారి యొక్క సేవలను వినియోగించుకోవాలని, అదేవిధంగా పోలీస్ స్టేషన్ రావడానికి కానీ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఏదైనా కంప్లైంట్ చేయడానికి కానీ దళారులను మధ్య వ్యవస్థను నమ్మకుండా డైరెక్ట్ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి రావాలని, అదేవిధంగా ఊర్లో ఇలాంటి దొంగతనంకు సంబంధించినటువంటి వాహనాలు కొనుగోలు చేయకుండా ఉండాలని, అందరూ కూడా నంబర్ ప్లేట్లు తర్వాత వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్లను పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి అని అడగడంతోనే గ్రామస్తులందరూ కూడా సర్పంచ్ గారితో పాటుగా మాజీ సర్పంచులు, ప్రజెంట్ ఉన్నటువంటి ఉప సర్పంచ్ గారు కానీ, ఎంపీపీ గారు కానీ, తర్వాత పెద్ద మనుషులు అందరూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరు కలిసి మేము సహాయం చేస్తామని చెప్పి ముందరకు రావడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం.